जय केसीआर, जय केटीआर। विद्रेसी एक्स काउंसलर्स भी मैं अंदर बुला ना नमस्कार। मुख्य सीएम केसीआर सार की ना टिकट इच्छे चाला थैंक्स चेप्तू मी अंदर कूडा थैंक्स। एंदुकंटे सार टिकट इच्चिना मल्ली मीरे मुख्यं, कार्यकर्तले मुख्यं, मीरु लेनिदि नेनु लेनिगा सार मन अंत नंक मीदने ई रोजु नाकु टिकट इच्चिंडु। నేను ఏ మీటింగ్లో పోయినా కూడా కార్యకర్తల పేరు తీసుకునేవాడిని లాస్ట్ 5 ఏళ్ళ సంది పార్టీలోకి వచ్చింది అన్నా కార్యకర్తలు ముఖ్యం ముఖ్యం అని చెప్పిన ఈరోజు కూడా అదే చెప్తున్నా మీ అందరి విశ్వాస లేని నేను ఎక్కడ పైకి రాను కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కూడా నా కడుపులోకి తీసుకునే బాధ్యత నాది మీ అందరినీ కూడా ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నా అంటే నాకు ఈ రోజు మీరందరూ వచ్చి కూడా ఈ రోజు ఇంత మంది వచ్చి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాకు ఈ రోజు స్ట్రెంగ్త్ చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది। మీరు ఇదే రకంగా ఈ ఒక్క 35 రోజులు పని చేస్తే నాకు నేను మామూలుగానే గెలిచిపోతా, గెలిచిపోవడే కాదు మనమందరం కూడా ఈ పైన ఉన్న లీడర్లు కానీ మీకు కానీ ఎక్కడ డిఫరెన్స్ లేకుండా మీ అందరిని కూడా చూసుకునే బాధ్యత నాది। ఇదే లీడర్లు మీరు లేకుండా మీరు కలవలేదు, వాళ్ళు లేకుండా మీరు కాలేదు, అవేమీ లేవు। మీరు ఎవరైనా రావచ్చు, నన్ను కలవచ్చు, ఎందుకంటే మీ అందరికి కూడా తెలుసు నేను ఇక్కడ బిడ్డనే, ఇక్కడ లోకల్ మీ అందరికి కూడా తెలుసు ఏ అర్ధరాత్రి పొద్దుగల వచ్చినా కలిసేవాడిని నేను, ఏ కష్టాలు ఉన్నా మీ కష్టాలు పంచుకునేటోడు నేను కాబట్టి మీకు మాకు ఏ డిఫరెన్స్ లేదు। ఎవరన్నా వచ్చి నన్ను కలవచ్చు, ఏ పనైనా కూడా తీసుకోవచ్చు నాతో కాబట్టి మీ అందరూ కూడా ముఖ్యంగా సీఎం కేసీఆర్ సార్ లాస్ట్ 9 ఇయర్స్ నుంచి ఏ రకంగా పరిపాలిస్తున్నారు మీ అందరూ తెలుసు, మన కాన్స్టిట్యూన్సీ కూడా ఎన్ని ఎన్ని వేల పంపించిన కూడా మీకు ఐడియా ఉంది। ముఖ్యంగా కరెంట్ చూసుకుంటే 10 ఏళ్ల క్రితము ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉందో మీ అందరికి ఐడియా ఉంది। లాస్ట్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ బ్యాక్ మా మదర్ చనిపోతే మా తోటకాడికి పోయి మేము ఆఖరికి ఏమి ఫోన్ చేసి కరెంట్ మీద కరెంట్ ఛార్జ్ చేయి మాకు స్నానం చేయని నీళ్ళు అడుగుతుండే, అప్పుడు మా అన్న ఎమ్మెల్యే కూడా ఉండే మీ అందరికి తెలుసు, బయకాడ పోయి స్నానం చేయని కూడా గంట సేపటికి మనం నీళ్ళు అడుగుకొని స్నానం చేసుకున్నాం, ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా అయింది। అట్లా పోతే నీళ్లు ఎక్కడ చూసినా కూడా ఒక్క బిందె కనిపించకుండా మీకు కుండ కనిపించకుండా రోడ్ల మీద మనం చూడవచ్చు, అంటే ఎంత ఎంత బాగా చేస్తుంది కేసీఆర్ సరే మీకు అందరికి ఐడియా ఉంది। అలాగే పోతే ఈ యొక్క స్టేట్ దాటి వేరే స్టేట్కి పోతే తెలుస్తుంది చాలా మందికి, ఎవరు కూడా అంటే బయట స్టేట్లో పోతే తెలుస్తుంది వాళ్ళది ఎట్లున్నారు మనం ఎట్లున్నాం అనేది, అందుకొచ్చే ఈరోజు వేరే స్టేట్ల నుంచి చాలా వేల వేల మంది వచ్చి ఇక్కడ వస్తున్నారు, వాళ్ళు ల్యాండ్ కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, జాబులు చేసుకుంటున్నారు, సేఫ్ ప్లేస్ ఉందని, సేఫ్ ప్లేస్ ఉందని ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు, అంటే ఈ స్టేట్ అంత మంచిగా డెవలప్ అయింది మన ఆఖరికి మన కాన్స్టిట్యూన్సీకి వస్తే 2000 కోట్లు ఖర్చు పెట్టినారు, 2000 కోట్లు ఖర్చు పెట్టినారు ఇప్పటిదాకా, అంటే ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేది మీకు అందరికి కూడా తెలియాలి। ప్రతి డివిజన్లో కూడా రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ వరకు కూడా చేపించే బాధ్యత నాది, ఎంత బ్యాలెన్స్ ఉంటే కూడా ఆ బ్యాలెన్స్ చేపిస్తాను నేను, బ్యాలెన్స్ వరకు చేపించే బాధ్యత నాది। మీకు అందరికి తెలుసు నా టికెట్ అనౌన్స్ అయినాక కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్ రెసిడెన్షియల్ చేపించిన, రైల్వే జోన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది కూడా రెసిడెన్షియల్ చేపించినాను, ఎందుకంటే లాస్ట్ 30 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి అన్నీ కూడా సీఎం కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్ చెప్పి సార్ ఈ ప్రాబ్లమ్స్ని 30 ఏళ్ళ సంది వీళ్ళందరూ బాధపడుతున్నారు।